other way, we can cut it. YouTube is starting to come. Hello, hello. Hello, hello, hello. Hello, hello, 1, 2, 3. Hello, hello. Yeah, my YouTube link is just coming. Hello, 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 hello. Hello. YouTube link is just coming. Yeah, big call. సార్ నాకు మీరు అబ్బాయి పేజ్ పేజ్ ఉంది ప్రొఫైల్ ఉంది అండి పేజ్లోనే పెడతాను అది నేను షేర్ చేసిన మొబైల్ ఇస్తాను ఒకసారి ఆడియో మీకు చేసి లెవెల్ చేసి హే హాయ్ హాయ్ ఐ హోప్ అందరూ లక్ష్మీ సెంటియర్ చూసారని అనుకుంటున్నాను అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు క్యారెక్టర్ బాగా చేశారని ఎఫ్బీలో పోస్టులు కానీ లేదంటే నా పిక్స్ పెట్టి కొలేజెస్ చేసి అలా చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇది నా ఫస్ట్ ఎఫ్బి లైవ్ అండి ఇది నా ఫస్ట్ ఎఫ్బి లైవ్ నాకు తెలిసి చాలామంది లక్ష్మీ సెంటియర్ రిలీజ్ అయిన అన్ని ఏరియాస్లోనూ చూసుంటారు ఐ హోప్ చూడని వాళ్ళు కూడా ఇంకా చూడండి నెక్స్ట్ అంటే యాజ్ ఏ యాక్టర్గా నా పెర్ఫార్మెన్స్ బాగుందని నన్ను అందరు బ్లెస్ చేస్తున్నారు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు సార్ నేను 2006లో వచ్చాను 2006లో యాజ్ ఏడీగా నా కెరియర్ని నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ లక్ష్మీ సెంటిఆర్ ఫస్ట్ ఎక్కడ చూశారు లక్ష్మీ సెంటిఆర్ యాక్చువల్గా ప్రివ్యూ చూశాను ఫస్ట్ అంటే కంప్లీట్ ఫుల్ పిక్చర్ అంతా ప్రివ్యూ చూసాం ఆ తర్వాత సంధ్యలో రిలీజ్ నెక్స్ట్ డే చూసామండి మార్నింగ్ షో మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ అంటే 13 ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి ఈ 13 ఇయర్స్ కెరియర్ వన్ డేలో ఒక చేంజ్ వచ్చింది కదా ఎక్స్ట్రీమ్గా అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అందరూ బాగా చేసావు అని అంటున్నారు అందుకని చాలా హ్యాపీగా ఉంది యా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు చాలా హ్యాపీగా ఉన్నారు 13 ఇయర్స్ అయింది యా
ఫస్ట్ ఏ సినిమాలో మీరు వర్క్ చేశారు? ఆడవారి మాటలకు అర్థాలే వేరు. యాజ్ ఏడీగా స్టార్ట్ చేశాను అండి. ఏడీగా వర్క్ చేశాను. ఓకే ఓకే. మరి లక్ష్మీ ఎన్టీఆర్కి ఏమైనా ఆడిషన్ ఇచ్చారా? ఆడిషన్ అయితే తీసుకోలేదండి. అదే అంటే ఇప్పుడు నేను ఫస్ట్ వంగవీటి చేస్తున్నప్పుడు కూడా నన్ను ఆడిషన్ తీసుకోలేదు. డైరెక్ట్గా రమ్మన్నారు, లుక్ టెస్ట్ చేశారు, పిక్స్ చూపించారు. ఆ పిక్స్గా నేను కరెక్ట్ కావాల్సిన మేనరిజమ్స్ అవి చేశాను. ఇమీడియట్ ఓకే అన్నారు. దీనికి కూడా అలానే నాకు కాల్ చేసి చెప్పారు. వెంటనే చెప్పిన వెంటనే నేను కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి పిక్స్ తీసుకుని నాకు పంపించారు. ఆ పిక్ కరెక్ట్గా ఎలా ఉందో అలా 100% ఉండాలని చెప్పి సేమ్ అలాగే నేను పోర్ట్రే చేశాను. ఆ పిక్లో ఎలా ఉందో సేమ్ అలాగే పోర్ట్రే చేసి నేను అది ఆర్జీవి గారికి పంపించాను. ఆయన ఇమీడియట్ అది 2 మినిట్స్లో ఓకే అన్నారు. అలా జరిగింది. ఆడిషన్ అయితే తీసుకోలేదండి. ఈ షూటింగ్ ఎన్ని రోజులు చేశారు? మోస్ట్లీ నేను ఒక 25 డేస్ చేసి ఉంటాను. అంటే ఓవరాల్ షూటింగ్ ఎన్ని డేస్ జరిగింది అంటే ఒక అంటే ఒకటేసారి జరగదు, షెడ్యూల్ షెడ్యూల్గా జరుగుతుంది కదా. అలా ఒక 4 మంత్స్ దాకా జరిగింది అండి. 3 to 4 మంత్స్ మేబీ ఐ థింక్. ఆర్జీవి గారితో ఎన్ని రోజులు పనిచేయడం ఎలా అనిపించింది? ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువ పని చేయాలని అనిపిస్తుంది అండి. అప్పుడే అయిపోయింది ఆ సినిమా. ఇంకో సినిమా మళ్ళీ ఏదైనా చేస్తే సరిపోవట్లేదన్నమాట. అంటే ఆర్జీవి గారు వర్కహాలిక్. నాకు కూడా సినిమాలు అంటే చాలా పిచ్చి. సినిమాలు ఇంకా యాక్ట్ చేయాలి, ఇంకా నెక్స్ట్ మూవీస్ ఇంకా చేయాలి ఆయనతో, ఇంకా ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. సరిపోవట్లేదండి, ఇంకా చేయాలనిపిస్తుంది బాగా. మేబీ ఐ థింక్ ఏమైనా రా చేయించేమో కలిసి తెలీదు ఇంకా. నెక్స్ట్ ఆర్జీవి గారు ఏ మూవీ చేయబోతున్నారు, ఏమైనా ఐడియా ఉందా? శశికళ అని చెప్పి మొన్న అనౌన్స్ చేశారు సార్. నెక్స్ట్ మూవీ శశికళ. యువర్ ఒపీనియన్? చంద్రబాబు గారు. చంద్రబాబు గారు అంటే ఇప్పుడు నేను క్యారెక్టర్ ప్లే చేశాను. అంటే నేను పోర్ట్రే చేసుకుని నేను క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్న మంచి అంశాలు ఏంటంటే ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ లేకపోతే వాకింగ్ స్టైల్ అన్నీ చాలా డిసిప్లైన్గా ఉన్నాయి. ఒక యాక్టర్గా నేర్చుకోవడానికి నాకు అన్నీ బాగా హెల్ప్ఫుల్ అయినాయి. ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ ప్రీతం ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు, హీజ్ ఎ లెజెండ్. లెజెండ్స్ గురించి అలాగే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ కూడా ప్లే చేశాను. అంటే రెండు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చరిత్రలో రెండు ఐకాన్స్, ఆ రెండు ఐకాన్స్ నేను ప్లే చేయడం అనేది నాకు ఇట్స్ ఎ గ్రేట్ ప్రైడ్. అంటే రెండు కళ్ళు, ఆ రెండు కళ్ళు ఇట్స్ ఎ గ్రేట్ ప్రైడ్ టు మీ అండి. యూఆర్ లుకింగ్ లైక్ వరుణ్ తేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎంగేజ్లో ఉన్న చిరంజీవిలా ఉన్నారు. ఈ కాంప్లిమెంట్ మీకు ఎవరైనా ఇచ్చారా? అంటే ఇచ్చారు, చాలామంది అన్నారు మీ ఐస్ బాగున్నాయి, లుక్స్ అంటే కొన్ని యాంగిల్స్లో చాలా అనిపించేది నాకు ఫస్ట్లో. యాక్చువల్గా చిరంజీవి గారి మూవీస్ పిచ్చి అండి. అసలు ఏ రేంజ్లో చూసే వాళ్ళమో తెలియదు. యాక్చువల్గా నేను ఘరానా మొగుడు మొత్తం ఫ్యామిలీతో చూసాం. సెకండ్ రిలీజ్ కూడా మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూసాను నేను ఒక్కడనే. ఆ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు నేను కాలేజీకి వెళ్ళమన్నారు. ఐ థింక్ కాలేజ్ స్కూల్ కరెక్ట్గా గుర్తు రావట్లేదు. వెళ్ళమంటే నేను వెళ్ళాలా, అది విషయం తెలిసింది ఇంట్లో. ఎక్కడికి వెళ్ళావని అడిగారు నన్ను. ఎక్కడికి వెళ్ళావని అంటే గరణ మూడు సినిమాకి వెళ్ళానని చెప్పాను. ఆహా ఓకే, అప్పుడు మా నాన్నగారా సరే అయితే ఓకే అన్నారు. నన్ను ఇంకా తిడతారనుకో, నన్ను తిట్టలేదు. అలా చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టం. ఆర్జీవి గారికి మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? వంగవీటి చేస్తున్నప్పుడు యువర్ ఎ టెరిఫిక్ యాక్టర్ అని చెప్పి ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారండి. అంటే ఫస్ట్ రష్ చూసి ఎడిటింగ్ అప్పుడే నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. టక్ 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 మన లవ్ సింబల్స్ పంపించి అలా విష్ చేశారు. అది అది టెరిఫిక్ కాంప్లిమెంట్. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద షో అన్నారు. ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ పీక్స్లో కూర్చోబెట్టింది. అలాగే వస్తున్న రివ్యూస్లో కూడా చాలామంది ఫ్రైడే హీరో శ్రీతేజ్ అని రాశారు. అంటే అలాంటివన్నీ వింటున్నప్పుడు మనం ముందు ఎంత కష్టపడ్డాం అనేది మనకి తెలియదు అసలు అండి. వేర్ ఆర్ యూ ఫ్రమ్? బేసికల్లీ విజయవాడ. చాలా బాగా చేశారు. విజయవాడ. థ్యాంక్ యూ వెరీ మచ్. డన్ విత్ వైఎస్ఆర్ అండ్ సిబిఎన్ రోల్స్, చిరు గారు రోల్ ఇస్తే ప్లే చేస్తారా? డెఫినెట్గా చేస్తాను, 100% చేస్తాను. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నందమూరి తారక రామారావు గారు. మెథడ్ యాక్టింగ్ నేర్చుకున్నారా? యాక్చువల్గా అంటే నేను ఏ ఇన్స్టిట్యూట్లోనూ నేను యాక్టింగ్ నేర్చుకోలేదండి. నేను నేర్చుకుంది థియేటర్లోనే నేర్చుకున్నాను. అంటే ఎంటైర్ అంటే నేను సినిమాలు ఏ ఏజ్ నుంచి చూస్తున్నానో కరెక్ట్గా చెప్పలేను, కానీ చిన్నప్పటి నుంచి మాకు సినిమాలు చూసి అలవాటు బాగా ఎక్కువ. అంటే
కరెక్ట్గా టీవీ వీసీఆర్ ఉన్న టైంలోనే మా నాన్నగారు ఆ వీసీఆర్ తీసుకొచ్చి అందులో క్యాసెట్స్ వేసి చూపించేవాళ్ళు. అందువల్ల సినిమా అంటే బాపిచ్చి నేను ఏం నేర్చుకున్నా థియేటర్కి వెళ్ళి థియేటర్లో చూసి నేను నేర్చుకున్నాను. అలాగే బాగా తర్వాత కొన్ని బుక్స్ చదివాను, సంథింగ్ మన తెలుగు యూనివర్సిటీలో కొన్ని బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ చదివానండి, నాకు అవి బాగా హెల్ప్ఫుల్ అయినాయి. ఏదైతే ఇలాంటి మనకి రియల్ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నప్పుడు అది నాకు బాగా హెల్ప్ అయినాయి అండి. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ మీ ఏజ్ ఎంత? అంటే మగపిల్లల ఏజ్ అండ్ ఆడవాళ్ళ శాలరీ అడగకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు కదా, అందుకని చెప్పి నేను చెప్పను. మీ డ్యాన్స్ ఎప్పుడు చూపిస్తారు? నాకు కూడా ఉందండి, ఇప్పుడు ఇప్పటివరకు ఇలా పోర్ట్రే చేశాను కదా, అంటే నాకు నాలో డాన్స్ టాలెంట్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట. అంటే ఇలా కనిపించాను యాక్టింగ్లో, ఇప్పుడు యాక్టింగ్లో ఎంత 100% చేశానో అలాగే డాన్స్లో కూడా ఒక పీక్ స్టేజ్ని చూపించాలి, అలా రాక్ స్టార్ బేస్డ్ ఏదైనా వస్తే బాగుండు అని అనుకుంటున్నా. మోస్ట్ ప్రాబబ్లీ ఏదైనా అలాంటి స్క్రిప్ట్ ఏదైనా వస్తే 100% నాలో ఉన్న ఇంకో యాంగిల్ డాన్స్ను కూడా డాన్స్తో కూడా మెస్మరైజ్ చేస్తానని చెప్పి అనుకుంటున్నానండి. చంద్రబాబు గారు రోల్ ప్లే చేస్తున్నాడు భయమే లేదా? లేదండి, అంటే ఒక యాక్టర్గా అని చాలామంది అడుగుతున్నారు, అయితే ఇప్పుడు భయపడతాను. ఎందుకు భయపడుతానంటే ఆర్జీవి గారు ఎక్కడ నేను సరిగ్గా చేయకపోతే తీసేస్తారేమో అని నేను భయపడ్డాను. ఒక యాక్టర్గా నాకు యాక్టింగ్ చేయాలనేదే నా ప్యాషన్ కదా. అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిగా చేశాను, దేవినేని నెహ్రూ గారిగా చేశాను, అలాగే ఇది ఇంకొక ఆపర్చునిటీ, ఇంకొక వే అంటే నన్ను ప్రజెంట్ చేసుకోవడానికి ఇవాళ మీరందరూ అంటే ఇప్పటివరకు నేను ఎఫ్బీలో చేశాను కానీ నేను ఎప్పుడు ఎఫ్బీ లైవ్ పెట్టుకోవాలి, కానీ టుడే నేను ఎఫ్బీ లైవ్లో ఉండగా మీరందరూ ఇంతమంది క్వశ్చన్స్ వేస్తున్నారు, బాగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారంటే కారణం బాగా యాక్టింగ్, అంటే నా దగ్గర నుంచి మీరు చూసింది మంచి యాక్టర్ వచ్చాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్. అంటే ఈ సినిమా కనుక నేను చేసి ఉండకపోతే ఇవాళ నేను మీకు మీ ముందుకు నేను వచ్చేవాడిని కాదు. కాబట్టి ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది నా కెరియర్కి, ఈ ఇలాంటి పెర్ఫార్మెన్స్ చాలా హెల్ప్ఫుల్ అయిందండి. నేను చూసింది ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ మాత్రమే, మీరు కూడా నన్ను ఆ పెర్ఫార్మర్గానే చూడండి. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే దీనికంటే ముందు ఒక ప్రాజెక్టు ఆల్రెడీ కమిట్ అయి ఉన్నానండి, అది షూటింగ్ ఆగారు, మోస్ట్ ప్రాబర్లీ నెక్స్ట్ షెడ్యూల్స్లో అది కంప్లీట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తానండి. ఏపీలో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? కరెక్ట్గా లేదు, అంటే ఆర్జీవి గారు అండ్ ప్రొడ్యూసర్ గారు జరుగుతున్నాయి కానీ కరెక్ట్గా తెలియదండి. ఇంకా మీ యాక్టింగ్ చాలా బాగా చేశారు, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డ్రీమ్ రోల్ ఏంటి? డ్రీమ్ రోల్ చాలా ఉన్నాయి అసలు. సూపర్ మ్యాన్ రోల్ చేయాలని నాకు డ్రీమ్ రోల్. అంటే ఫ్యాంటసీ బేస్డ్ ఉండాలి, ఫ్యాంటసీ బేస్డ్ అంటే ఇక్కడ లేవు కదా, ఆ ఫ్యాంటసీ బేస్డ్ మనం తెలుగు ఇండస్ట్రీలో ఒకటి చేస్తే బాగుంటుంది. అంటే బాహుబలి ఎలా ఫ్యాంటసీ బేస్డ్ ఉంటుంది, అలాగే మనం కూడా ఇంకా ఫ్యాంటసీ బేస్డ్ ఏదైనా చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మీ సినిమా జర్నీ గురించి చెప్పండి, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఇండస్ట్రీ? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎవరో మనల్ని రమ్మని చెప్పి మనకు ఆపర్చునిటీ ఇవ్వకుండా మనల్ని తెప్పించుకుంటూ ఇలా జరుగుతుంది అనుకోండి, అది స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడైతే నేను 2006లో రావాలి అని నేనే అనుకున్నాను, నన్ను ఎవరు రమ్మని పిలవలేదు. మనల్ని ఎప్పుడైతే రావాలి అనుకున్నామో చాలా సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు అంటే ఎలా బిలీవ్ చేసి మనకు ఒక క్యారెక్టర్ కానీ లేకపోతే ఒక దాంట్లో కానీ ఎలా ఇస్తారంటే, సినిమా అనేది ఇట్స్ ఎ బిగ్ ప్రొడక్షన్ కాబట్టి ఇక్కడ మెయిన్గా ఎలాంటి యాక్టర్స్ అయినా సరే ఎవరైనా సరే రావాలని అనుకుంటే ముందుగా పేషెన్స్ కానీ ఎక్కువ టాలెంట్ 100% ఉండాలి. దాంతోపాటు మన మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఫినాన్షియల్ ఒత్తిళ్ళు అన్నీ వస్తాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏదైనా అనుకుని మనం చేయాలనుకుంటే దాన్ని వదలకూడదని నా ఫీలింగ్ అండి. విలన్స్ రోల్ వస్తే చేస్తారా? డెఫినెట్గా చేస్తాను. మూవీలో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? ఎన్టీఆర్ గారు అండ్ యజ్ఞేష్ శెట్టి గారు, టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఒక్కటని చెప్పలేను, వాళ్ళిద్దరి టెరిఫిక్ పెర్ఫార్మెన్సెస్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ ప్లే చేసిన విజయ్ కుమార్ గారు 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు, అలాగే యజ్ఞేష్ శెట్టి గారు, లక్ష్మీ పార్వతి గారు యాక్టర్, సూపర్ పెర్ఫార్మెన్స్ వితౌట్ ప్రాంప్టింగ్ ఒక కన్నడ హీరోయిన్ అండ్ తెలుగులో కంప్లీట్ 2-3 pages డైలాగ్స్ చెప్పారు, సూపర్. మేమంతా చూడకముందు మీరు ఎన్టీఆర్ గారు గెటప్ చూశారు కదా, ఫస్ట్ టైం చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నేను ఎప్పుడు సెట్లో ఆయన్ని మామగారు అనే పిలిచాను, పేరు పెట్టి నేను ఎప్పుడు పిలవలేదు. అంటే ఫస్ట్ టైం ఆయన గెటప్ మొత్తం వేసుకున్నాను చూసినా, అంటే నేను ఎందుకు మామగారు అని అంటున్నానండి, ఫస్ట్ టైం నేను ఆయన్ని నేను నా గెటప్లోనే ఉన్నాను. అంటే
నేను గెటప్ నాకు ఒకవేళ డ్రెస్ ఇవన్నీ కాస్ట్యూమ్ వేయకపోయినా సరే నేను అదే ఫీల్లో ఉన్నాను. సినిమా ఎప్పుడైతే నన్ను ఓకే చేశారో ఓకే చేసి సినిమా అంతా కంప్లీట్ అయ్యి డబ్బింగ్ ఈ వర్షన్ అంతా అయిపోయిన తర్వాత వరకు నేను అదే ఫీల్లో ఉన్నా. అందుకని చెప్పి నాకు ఎప్పుడు కనిపించినా మామగారని మాట్లాడాను నేను ఆయనతో. టీడీపీ నుంచి వార్నింగ్స్ ఏమైనా వచ్చాయా? లేదండి, యాక్చువల్గా టీడీపీలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అభిమానులు అందరు ఉన్నారు అండి, అలాంటి రాలేదు. మిమ్మల్ని చూసి రియల్ సిబిఎన్ కానీ మర్చిపోతున్నా. డూ యూ లైక్ కామెడీ మూవీస్? యా, ఇష్టమే. నేను మీకు చెప్పాను కదా సినిమాలో ఉన్నాని, మనకు ఆ టైంలో జంబల హీవీ సత్యనారాయణ గారివి జంబలగడ్డి పంప అంటే చాలా ఇష్టం. తర్వాత మాయలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, ఈ టైప్ ఆఫ్ సినిమాలు చాలా ఉన్నాయి కదా, అవి చాలా ఎక్కువసార్లు చూసే ఉన్నా సినిమాలండి. అంటే యాక్టింగ్ నేర్చుకోవడానికి స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ వెళ్ళాలని, ఈజ్ ఇట్ రిక్వైర్డ్ అనేసి అడుగుతున్నాను. రిక్వైర్ అంటే అది డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ అండి. అది ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి అలవాటు కదా. అంటే రిక్వైర్మెంట్ అనేది వెళ్తే మంచిదే, వెళ్తే ఇప్పుడు మనకి ఎంత వచ్చినా సరే నేర్చుకోవాలి. ఇక్కడ ఎవ్రీడే నేర్చుకోవాలంటే ఇవాళ నేను ఈ సెక్టార్ యాక్టింగ్ చేయడానికి నాకు ఒక థీరీ ఉపయోగపడింది, రేపు ఇంకొక సెక్టార్ యాక్టింగ్ చేయాలంటే ఇంకొక థీరీ ఫాలో అవ్వాలి. అంటే ఎప్పటికప్పుడు ఇక్కడ నేర్చుకోవాలి. యాక్టింగ్ అనేది టోటల్ అసలు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో సినిమా అనేది ఎప్పుడు కొత్త కొత్తగా ఉంటేనే జనం ఎప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి కొత్తగా ప్రజెంట్ చేయడానికి ఎవ్రీడే నేర్చుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకుంటామని మనల్ని ఫ్రెష్గా కనిపిస్తాను. చంద్రబాబు గారు బయోపిక్ తీస్తారా, యాక్ట్ చేస్తారా? యా, డెఫినెట్లీ అండి, 100% యాక్ట్ చేస్తాను. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అప్రిషియేషన్స్ వస్తున్నాయి? సినిమా ఫస్ట్ షో అయిన తర్వాత చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ ఒక 3-4 మెంబర్స్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి టెర్ఫిక్ పెర్ఫార్మెన్స్ చేసావు, ఎక్స్ట్రాడినరీగా ఉంది నీ రోల్, అల్టిమేట్ నీ పెర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్, చాలా సటిల్గా చేసావు, ఎలా చేసావు అసలు ఇన్నాళ్ళు కనిపించలేదు, ఎక్కడి నుంచి ఉంది యాక్టింగ్ అని అంటుండే అప్పుడు రియల్ ఫీలింగ్. అంటే ఇప్పుడు అందరూ బయట చూసి అందరూ గుర్తుపడుతున్నప్పుడు నా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను బాగా చేసామని పొగుడుతూ ఉంటే అది ఇంకా సంతోషంగా ఉంది. నా చుట్టూ ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరూ నన్ను గుర్తించి ఒక యాక్టర్గా ఆ ప్రైడ్ ఇంకా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. అంటే ఫర్దర్ నేను ఇంకొక మంచి సినిమాలు చేయడానికి నాకు మంచి బూస్టింగ్ అనిపించింది ఆ విషయం. ఆర్జీవి గారు ఎప్పుడైనా సెట్లో కోపడ్డారా? లేదు, కోపడలేదండి. కోపడిన శ్రీతేజ్ ఇప్పుడు అది ఎందుకు అలా చేసావు, అది అలా చేయొద్దు కదా, ఎందుకు చేసావు అని అడుగుతారు. ఫస్ట్ సార్ నేను ఇలా అనుకొని చేశానంటే వద్దు, అలా వద్దు, దాన్ని చిన్న చేంజ్ చేయి, ఇలా చేయి అని చెప్తారు. అంతే, చిన్న కరెక్షన్స్ అంతే, అసలు పెద్ద పెద్ద కరెక్షన్స్ ఆయన ఎప్పుడు చెప్పరు. అడవిశేష్ లాగా గూఢచర మూవీస్, అలాంటి మూవీస్ డిఫరెంట్గా ట్రై చేయండి అని మీకు. థ్యాంక్ యూ. నాకు కూడా చాలా ఇష్టం బాండ్, జేమ్స్ బాండ్ మూవీస్. వాట్ ఈస్ యువర్ రెమ్యూనరేషన్ లక్ష్మీ సెంట్రీ? ఇట్స్ అ సీక్రెట్. నిన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సక్సెస్కి కలిసారుగా మొత్తం పార్టీకి ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేశాం. నైట్ యాక్చువల్గా మాదాపూర్ స్ట్రీట్ ఉంటుంది కదా, స్ట్రీట్లో 3 వరకు క్రికెట్ ఆడాం. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా. ఆర్జీవి గారు రాలేదండి, ఆర్జీవి గారు వెళ్ళిపోయారు. ఇంకా క్రూ మాత్రం ఆడాం, యంగ్స్టర్స్ అందరం కలిసి, డైరెక్షన్ క్రూ, టెక్నికల్ టీమ్, మేమందరం చాలాసేపు ప్లే 3 వరకు ఉన్నాం. షూటింగ్లో మీకు జరిగిన మంచి మూమెంట్ ఏదైనా ఉంటే షేర్ చేసుకో. షూటింగ్లోనా? షూటింగ్లో యాక్చువల్గా అంతా సినిమా అంతా చాలా ప్రొఫెషనల్గా జరిగింది, ఫ్రెండ్లీగా ఉంది అట్మాస్ఫియర్ అంతా. అంతా ఎప్పుడు హ్యాపీగా, చిన్న చిన్న పార్టీస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, అందువల్ల ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాం. మాకు షూటింగ్లో ఎప్పుడు బోర్ అనేది అసలు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఎక్స్ట్రాడినరీగా ముందు అసలు ఆ క్యారెక్టర్లో, ఆ ట్రాన్స్లో ఉండడం వల్ల నాకు వేరే ప్రపంచం తెలియలేదు. నా అసలు కంప్లీట్. మీరు ఆ గెటప్లో ఉండి మొత్తం ఇన్వాల్వ్ అయిపోయారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలానే బిహేవ్ చేసేవా? చేశానండి, అలాగే బిహేవ్ చేశాను. దాదాపు షూటింగ్ అయిపోయే వరకు అలాగే బిహేవ్ చేశాను. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? ఎన్టీ రామారావు గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అండి. అంటే ఎన్టీ రామారావు గారు సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడలేదు కానీ ఈటీవీలో మనకి సెకండ్ షో అని చెప్పి 95-96 ఆ టైంలో వచ్చాయి. మేబీ ఐ థింక్ కరెక్ట్గా తెలియదు కానీ ఆ టైంలో ఆ సినిమాలను బాగా చూశాను. ఎక్స్ట్రాడినరీగా నేను చాలా సినిమాలు అబ్జర్వ్ చేశానండి. అక్కడ నాకు బాగా నచ్చినాయి కన్యాశుల్కం కానీ, పాత పాతాల భైరవి, తర్వాత చాలా సినిమాలు, ఆలీబాబా 40 దొంగలు, ఇవన్నీ అంటే ఇప్పుడున్న జనరేషన్ పెద్ద తెలియకపోవచ్చు కానీ నాకు బాగా, నేను సినిమాలు చిన్నప్పటి నుంచి చూడడం అలవాటు వల్ల ఎన్ని బాగా నచ్చినాయి సినిమాలు. ఇప్పటిదాకా మీరు ఎన్ని మూవీస్ చేశారు?
యా మోస్ట్లీ ఒక 10 దాకా చేసి ఉండొచ్చండి, 8 to 10 అలా ఐ థింక్ లెక్క పెట్టుకోలేదు. సీఎం గారి కాల్స్ మీ దాకా వచ్చాయా? సీఎం గారు ఏమైనా ఫోన్ చేసి బాగా చేశారు? లేదండి, చేయలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ కుమార్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది? చాలా బాగుందండి. అదే ఆయన సీనియర్ మోస్ట్ థియేటర్ యాక్టర్, ఆయన 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే మూవీకి కొత్త అవచ్చు, కెమెరాకి ఐ మీన్ ఇలా మూవీకి ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం కొత్త అవచ్చు, కానీ థియేటర్లో ఆయన పద్యాలు అవి చాలా పాడతారు. ఏదైనా ఫ్రీ టైంలో ఉంటే నేను అడిగాను అంటే యాక్టింగ్ గురించి ఆయన సీనియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పద్యాలు ఎలా నేర్చుకోవచ్చు, అంటే ఎలా ఏంటి ఎలా పాడతారు సార్, ఎలా ప్రాక్టీస్ చేస్తారు, ఇలాంటి చిన్న చిన్న ఏదైనా తెలియని విషయాలు ఉంటే మాత్రం నేను అడిగి ఖచ్చితంగా తెలుసుకుంటానండి. ఈ సాయి కుమార్ అంట యూరోప్ నుంచి మెసేజ్ చేస్తున్నాడు, అక్కడ మూవీ రిలీజ్ అవ్వలేదంట, మీ యాక్టింగ్ స్కిల్స్ గురించి విన్నాను, ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ హాయ్. ఇంతకుముందు ఎప్పుడైనా చంద్రబాబు గారిని కలిసారా? లేదండి, పొలిటీషియన్స్ని ఎవరిని నేను మీట్ అవ్వలేదు. ఎన్టీఆర్ మహానాయకుల్లో చేశారు, లక్ష్మీస్ ఎన్టీఆర్లో కూడా చేశారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? నాకు టైం మిషన్ ఎక్కానన్న ఫీలింగ్. ఆదిత్య 369 చూసినప్పుడు చిన్నప్పుడు టైం మిషన్ ఎక్కితే బాగుంటుంది చూడండి అలా అనిపించింది ఒక్కసారి. అంటే అది తర్వాత నేను ఏం నేను చేసిన సినిమాలని చూస్తే వంగవీటిలో దేవిని నెహ్రూ గారిగా చేశాను, ఇది కథానాయకుడు మహానాయకుడిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిగా చేసేది, దీంట్లో చంద్రబాబు నాయుడు గారిగా. అంటే మూడు వేరియేషన్లు. అంటే 1978లో నుంచి నేను ట్రావెల్ చేస్తే 1996 వరకు ట్రావెలింగ్ స్టార్ట్ అయితే 1996 వరకు నా ట్రావెలింగ్ ఇప్పటివరకు ఇలా వచ్చింది. అంటే ఒక 20 ఇయర్స్ జోన్లో నేను ట్రావెల్ చేశానన్న ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎన్టీఆర్ మహానాయకుడు చేశారు కదా, అందులో బాలకృష్ణ గారితో ఎలా వర్క్ ఎలా ఉండేది? చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉందండి. నేను ఆ గెటప్ వేసుకొని వెళ్తే నన్ను రాజశేఖర రెడ్డి గారు అని నన్ను సంబోధించారు, పిలిచారు, పిలిచి కూర్చోబెట్టి పాత విషయాలు చాలా షేర్ చేశారు. అవన్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా అనిపించినాయి. చాలా హ్యాపీ వర్క్ అండి, ఇంట్లో సెట్లో చాలా హ్యాపీగా ఉంది వర్కింగ్ స్టైల్ అంతా కూడా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ పాలిటిక్స్, ప్రజెంట్ పాలిటిక్స్? యాక్చువల్గా అంటే నేను సినిమా పిచ్ ఎక్కువ ఉండడం వల్ల నేను పాలిటిక్స్ సైడ్ దీని సైడ్ నేను అసలు ఎప్పుడు ఫోకస్ చేయలేదండి. సినిమా సరిపోతుంది అంటే నా పనికి ఇంకొద్దిగా టైం ఏదైనా ఇంకా కొద్దిగా ఎక్కువ స్పేర్ చేస్తే సినిమాకే స్పేర్ చేద్దాం ఇంకొద్దిగా. అంటే ఇప్పుడు 24 అవర్స్ కదా, ఒక 28 అవర్స్ ఉంటే బాగుండు, సినిమా గురించి ఇంకొద్దిగా వర్క్ చేసుకోవచ్చు కదా. ఏమైనా అంటే డిజిటల్ మీడియాలో ప్రమోషన్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, యూత్కి ఎలా రీచ్ అవ్వాలి, ఇంకా ఎలాంటి మూవీస్ చేస్తే బాగుంటుంది, సినిమాలు ఏం చూస్తే బాగుంటుంది అని దానికి సరిపోవట్లేదు టైం. ఎందుకు ఇంకో 4 గంటలు ఉంటే నేను సినిమాలే చూస్తాను, సినిమా గురించి మాట్లాడతాను. చెప్పమంటారా? చెప్పను. చెప్పండి సార్, ఆర్ యు మ్యారీడ్? చెప్పమంటారా? చెప్పను. ఆల్రెడీ మూవీ చూసారంట, మళ్ళీ వెళ్తున్నారంట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సిబిఎన్ క్యారెక్టర్ కోసం మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? యాక్చువల్గా ఏ రోజైతే నన్ను చూస్ చేసుకున్నారో ఆ రోజు నుంచి నెక్స్ట్ డే కదా, ఆ రోజు నైట్ నుంచి ఫస్ట్ వీడియోస్ చూడటం స్టార్ట్ చేశాను. డిసెంబర్ 6 మేబీ కరెక్ట్ డేట్ అది. వీడియోస్ చూడటం స్టార్ట్ చేసా, అంటే ఫొటోస్ కలెక్ట్ చేసిన దాదాపు నాకు తెలిసి నా సెల్ ఫోన్లో 1000 ఫొటోస్ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి. ఎన్ని అంటే ఏది కనిపిస్తే అది ఫోటో తీయడం, దాంట్లోంచి ఏదో ఒకటి తీసుకోవడం, అలా దాంట్లో ఆ ట్రాన్స్లోకి వెళ్ళడానికి నాకు ఇవన్నీ చాలా హెల్ప్ అయినాయి. అంటే ఫిజికల్ ప్రాక్టీస్ కంటే నాకు మెంటల్ ప్రాక్టీస్ నేను చాలా ఎక్కువ చేశానండి. అంటే గెటప్ కానీ, లుక్ వైజ్ కానీ, వాటన్నిటికీ కూడా ఫిజికల్ ప్రాక్టీస్ కంటే మెంటల్ ప్రాక్టీసే మెయిన్ ఇంపార్టెంట్. యాక్టర్కి మెంటల్ ప్రాక్టీస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే క్యారెక్టర్ని అర్థం చేసుకొని డైరెక్టర్ మనకు చెప్పినప్పుడు మనం చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. అది ఫిజికల్ ప్రాక్టీస్, బాడీ లాంగ్వేజ్ అనేది అదొక సెక్టార్ యాక్టింగ్ జోన్, ఇది ఒక సెక్టార్ యాక్టింగ్ జోన్. ఇది ఏపీలో కోర్టు స్టే ఇవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే అవన్నీ ఆర్జీవి గారు అండ్
ప్రొడ్యూసర్ వాళ్ళు చూసుకుంటున్నారు, మాకేంటంటే యాక్టింగ్ చేయడం అదే పాయింట్ కాబట్టి ఇంకా దాని గురించి ఎంతసేపు అని. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎన్ గారు వాళ్ళ ఇంటికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే రియాక్షన్? చాలా హ్యాపీ అండి. ఒక ఎప్పుడైనా ఛాన్స్ వస్తే నేను డెఫినెట్గా యాజ్ యాక్టర్గా, ఎందుకంటే హీస్ ఏ వన్ ఆఫ్ ద లెజెండ్ పొలిటీషియన్, డెఫినెట్గా వెళ్ళి మీట్ అవుతానండి. అకార్డింగ్ టు యూ విచ్ పొలిటికల్ పార్టీ ఈజ్ బెస్ట్? లేదు, పాలిటిక్స్ అనేది నో కామెంట్స్ అని. అంటే నాకు ఆ సైడ్ నేను పెద్ద ఎప్పుడు ఫోకస్ చేయను, అది కంప్లీట్ సినిమాలే. సినిమా గురించి మీరు ఏమి అడిగినా నేను మంచిగా చెప్తాను. యూ హ్యావ్ షేడ్స్ ఆఫ్ ప్రభాస్ అండ్ వరుణ్ తేజ్. మీకు ఇంకోటి చెప్పమంటారా, ఈశ్వర్ సినిమా రిలీజ్ అయినప్పుడు కాలేజ్లో కొద్దిగా నా బాడీ లాంగ్వేజ్ అలానే ఉండేది అప్పట్లో. అలా ఉన్నప్పుడు అందరు నన్ను అనేవాళ్ళు ప్రభాస్ ప్రభాస్ అని. మా ఇంట్లో కూడా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దబాబు ప్రభాస్, నేను చిన్నబాబు, నన్ను ఫస్ట్ ఇంట్లో పెద్దబాబు అన్నారు. కానీ ప్రభాస్ వచ్చిన తర్వాత ప్రభాస్ని పెద్దబాబు పెద్దబాబు అన్నారు. అంత ఉండేది అన్నమాట ఎఫెక్షన్ ఇంట్లో. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక హీరోని చూసి ఇలా కూడా హీరోస్ ఉంటారా అని ఆశ్చర్యపోయింది. అలా ఎవరు లేరండి, అంత అనిపించలేదు. అంటే ఇలా కూడా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి. మెగాస్టార్ చిరంజీవి గారు అల్టిమేట్ అంటే మనకు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి గారు కలుస్తాను ఎప్పుడు ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా కలవాలని అనుకుంటున్నాను అండి. టైం కరెక్ట్గా వచ్చినప్పుడు నేను వెళ్ళి మీట్ అవుతాను. వన్ వర్డ్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్. మీరు మూవీస్కి రాకముందు ఏం చేసేవారు? చదువుకున్నానండి. మీ ఫేవరెట్ పొలిటీషియన్? పొలిటికల్ సైడ్ ఎప్పుడు అంత ఫోకస్ ఎప్పుడు పెట్టలేదండి. కానీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను కాబట్టి నాకు రెండు క్యారెక్టర్స్, ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ దొరికినాయి. అంటే ఆ క్యారెక్టర్స్ నుంచి శ్రీతేజ్ అనే నేను బయటకు వచ్చాను, అందుకని టూ ఐస్ నాకు. ఫస్ట్ మీకు ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు అనిపించింది? మేబీ ఐ థింక్ అదే కరెక్ట్గా ఇంట్లో ఒకసారి టెర్మినేటర్ సినిమా వేశారండి. టెర్మినేటర్ సినిమా చూస్తున్నప్పుడు సినిమా అయిపోయింది, నెక్స్ట్ టూ డేస్ నేను స్కూల్ నుంచి వస్తున్నప్పుడు బ్యాగ్ పట్టుకొని అది బ్యాగ్ను గన్లా అనుకునేవాడిని, గన్లా అనుకొని రోడ్డు మీద కూడా వెళ్తూ టంటాటా ఏదో అది నేనే అన్నట్టుగా ఫీల్ అయ్యేవాడిని. మేబీ ఆ ఏజ్లోనే అది అనిపించి ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్గా ఐ థింక్ 2002 ఆ టైం ఏమైనా కరెక్ట్గా అయ్యి ఉండొచ్చు అండి. 2002-2003 సంథింగ్ ఆ టైంలో. ఇందాక మీ ఏజ్ ఎంత అని అడిగారు కదా, కింద వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్తాను 35. నో అఫ్రీద్ అహ్మద్ అంట, హీజ్ ఫ్రమ్ కేరళ, సే హాయ్ టు హిమ్. హాయ్. షూటింగ్ మొత్తం ఎక్కడ జరిగింది, ఏ లొకేషన్స్ ఎక్కడ? యాక్చువల్గా బాంబేలో కొంత జరిగింది షూటింగ్, మ్యాక్సిమం పాయింట్ బాంబేలో, తర్వాత సిద్దిపేట అండ్ హైదరాబాద్, త్రీ లొకేషన్స్. మ్యూజిక్ గురించి చెప్పండి సినిమాలో. ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్, ఫ్యాంటాస్టిక్, ఇట్స్ అ మార్వెలస్ కళ్యాణ్ మాలిక్ గారు, ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ సినిమా. మ్యూజిక్ కలిసిన తర్వాత సినిమాకి వచ్చిన లుక్ మారిపోయింది అంతే. పడిన ఆర్ఆర్స్ అవి సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ సూపర్ ఉంది, చాలా బాగుంది. అది సాంగ్స్ కూడా అల్టిమేట్ మెలోడీస్. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన రెండు సాంగ్స్ సూపర్ ఉన్నాయి. ఐ ఫెల్ట్ మీ ఫ్రెండ్స్ రియాక్షన్ కానీ అందరు చాలా హ్యాపీ, ఎందుకంటే 13 ఇయర్స్ నుంచి ఉన్న ఎప్పుడు సక్సెస్ అవుతాడు ఏంటి ఎలా అని అందరూ బాధపడి, నా ఫ్రెండ్స్ చాలామంది బయటికి చెప్పేవాళ్ళు కాదు కానీ ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళ ఫీలింగ్ అర్థమయ్యేది నాకు. బట్ ఇవాళ అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ చాలా హ్యాపీ. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అది మీ ఫస్ట్ మూవీ ఏంటి? చెప్పాను మీకు ఆడవారి మాటలకు అద్దెలు వేరు ఏడీగా. అంటే యాజ్ ఏ హీరోగా? యాజ్ ఏ హీరోగా నాసామిరంగా చేశానండి 2013 ఐ థింక్.
మీరు చూసిన మూవీ ఎక్కువసార్లు చూసిన మూవీ తొలి ప్రేమ 7 times చూశాను. రీజన్? రీజన్ ఎందుకంటే బాగా నచ్చింది అందరికి, వచ్చిన వాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్ అందరికి, రోజుకి ఒకటితో వెళ్ళామని సినిమాకి. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సావిత్రి గారు ఈజ్ అల్టిమేట్. తర్వాత వాణిశ్రీ గారు, అంటే ఇలా జనరేషన్స్ మార్చుకుంటూ వస్తే వాణిశ్రీ గారు, జయసుధ గారు, తర్వాత అనుష్క గారు అండ్ సమంత గారు. అంటే సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లక్ష్మీ పార్వతి గారి రోల్ ప్లే చేసిన అంత ఎలా? యాక్చువల్గా నేను సెట్స్లో, సెట్కి ముందు నాకు అసలు తెలియదండి, సెట్స్లోకి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు మాట్లాడలేదు, అసలు పలకరించలేదు నేను. ఎందుకు పలకరించలేదు అంటే నా స్క్రిప్ట్లో అది లేదు, ఆవిడతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకే అసలు నేను మాట్లాడలేదు, పలకరించలేదు. నేను అసలు మరి ఏమనుకున్నారు నాకు తెలియదు, కానీ ప్రివ్యూ, ఫస్ట్ ప్రివ్యూ వేసిన తర్వాతే నేను వెళ్ళి ఫస్ట్ టైం ఇచ్చి చేశాను. అప్పుడు చెప్తే విషయం తను షాక్ అయింది, ఇలా కూడా ఉంటారా యాక్టర్స్ అని. మీరు ఇండస్ట్రీకి వచ్చాక ఫస్ట్ కలిసిన సెలబ్రిటీ ఏమో? ఇండస్ట్రీకి వచ్చాక ఇండస్ట్రీ వెంకటేష్ గారు. ఎప్పుడు? 2006. యా, 2006. ఎలా ఉంది అంటే? వచ్చి చాలా బాగుందండి, చాలా బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, అందరినీ చాలా కలుపుకొని వెళ్తారు, బాగుంటుంది. మూవీస్ ఫస్ట్ మనం మూవీస్తో పరిచయం, తర్వాత ఆయనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆయన దగ్గర ఉండే రెస్పాన్సిబిలిటీ వేరే ఉంటుందండి, కేరింగ్ అంత బాగుంటుందండి. యాటిట్యూడ్స్లో చాలా రకాలు ఉంటాయి కదా, డిపెండ్స్ ఆన్, బాగుంటుంది చాలా న్యాచురల్ వేలే. వంగవీటిలో మీకు అవకాశం ఎలా వచ్చింది? వంగవీటిలో అవకాశం నాకు అగస్త్య మంజు అనే ఆయన నాకు కాల్ చేసి రమ్మన్నారు, విజయవాడలో ఉన్నాను, కాల్ చేసి రమ్మన్నారు. వచ్చాను ఆఫీస్కి, అంటే వాళ్ళు నన్ను యాక్చువల్గా ఎలా పిక్ చేసుకున్నారంటే ఫేస్బుక్లో ద్వారా నన్ను పిక్ చేసుకున్నారండి. అంటే అప్పటికి 3 సినిమాలు హీరోగా చేశా, బట్ అలా నేను అక్కడికి వెళ్ళాను. అందులో చూసి వాళ్ళు క్యారెక్టర్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు చూసి ఇతను సెట్ అవుతాడేమో ఒకసారి పిలిపించండి అని నా కాంటాక్ట్ నెంబర్ ఇండస్ట్రీలో ఎవరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారంట. తీసుకొని పిలిపించి నన్ను ఫస్ట్ టెస్ట్ లుక్ చేశారు, అలా నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. సినిమా జరిగేప్పుడు కానీ, సినిమా అయిపోయిన తర్వాత కానీ, రిలీజ్కి ముందు మిమ్మల్ని ఎక్కడ ప్రమోట్ చేయలేదు మిమ్మల్ని కానీ? అవును. ఏంటి ఇది, ఏమన్నా ప్లాన్ చేశారు అట్లా? అంటే లో ప్రొఫైల్లో వెళ్ళాలని చెప్పి అలా ప్లాన్ చేశారండి. అంటే ఒకటే సార్ ముందుగానే చెప్పేస్తే అంత కిక్ ఉండదు కదా కరెక్ట్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిన ఫోకస్ వేరే ఉంది పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సినిమా ప్రమోట్ అవుతూ ఎవరో చేస్తుంది ఎవరో తెలియకుండా ఉండి సినిమా రిలీజ్ అయిన ముందు అలాగ ప్రెస్ మీట్స్లో వాటిలో చెప్తూ ఉంటే అప్పుడు వచ్చే పబ్లిసిటీ హైప్ వేరే ఉంటుంది కదా, అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చేశారండి. హీరో అవ్వకపోతే ఏమయ్యేవారు? హీరో అవ్వకపోతే 3-4 ఉన్నాయి. ఫస్ట్ పోలీస్ ఆఫీసర్, నెక్స్ట్ జర్నలిస్ట్, తర్వాత ఐ థింక్ బిజినెస్ సైడ్ అంత తక్కువే కానీ ఇంకా థర్డ్ ఆప్షన్ ఏదైనా ఉంటే బిజినెస్. అర్జీవి గారిని బయట చాలామంది తింటుంటారు కదా, వాళ్ళకి మీ దగ్గర నుంచి ఏదైనా సమాధానం చెప్పండి. అంటే ఇప్పుడు కొంతమందికి మనం నచ్చచ్చు నచ్చకపోవచ్చు అండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కాబట్టి. ఎవరైతే ఆయన్ని తిట్టారో వాళ్ళని మనం అది వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఏదైనా బాధపడి ఉండొచ్చు, కానీ తర్వాత ఆయన్నే పొగుడతారు. అంటే అది కలిగే ఇంటర్నల్ ఫీలింగ్ కాబట్టి ఎవరిని జడ్జ్ చేయడానికి లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. రవి అంట బాహుబలి ప్రభాస్తో చిట్చాట్ చేస్తున్నట్టు ఉంది, బికాస్ హోప్ మల్టీ స్టార్ విత్ ప్రభాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తే సూపర్ మల్టీ స్టార్ ప్రభాస్ గారితో చేసే అవకాశం వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఛాన్స్ టు యాక్ట్ విత్ మహేష్ బాబు. థ్యాంక్ యూ. వస్తే సూపర్ బండి చేస్తా, డెఫినెట్గా చేస్తాను. వాట్ ఈస్ యువర్ ఎయిమ్? అంటే తెలుగు యాక్టర్స్ ఎవరు హాలీవుడ్ రేంజ్కి వెళ్ళలేదండి. నాకు కానీ అవకాశం వస్తే నేను, అంటే అవకాశం కాదు ఆ రేంజ్కి వెళ్ళాలి. హాలీవుడ్ రేంజ్కి వెళ్ళటం కోసం ఏం మనం మనలో ఏం డెవలప్ చేసుకుంటే వెళ్ళగలం అనేది చూసుకుని వెళ్ళాలనేది నా ఎయిమ్. ఇంకా ఎలాంటి రోల్స్ ప్లే చేయాలని ఉంది?
ఇలా అని ఫిక్స్ అవ్వలేదు కానీ నాకు యాక్చువల్గా ఫిక్షన్ బేస్డ్ కథలు అంటే చాలా ఇష్టం. ఫిక్షన్ బేస్డ్ చేయాలని ఉంది, థ్రిల్లర్స్ చేయాలని ఉంది, అండ్ పోలీస్ కథలు, పోలీస్ క్యారెక్టర్స్, ఇలా అని ఫిక్స్ అవ్వలేదు. అంటే అన్ని యాంగిల్స్లో చేయాలి, ఒక క్యారెక్టర్లో ఉండకుండా అన్నిట్లోనూ చేసి అన్నిటికీ ఫిట్ అని అనిపించుకొని ఉంది. అలా రాక్ స్టార్, నాకు రాక్ స్టార్ చేయడం అనేది ఇప్పుడు నాకు ఎందుకు అనిపిస్తుంది, రాక్ స్టార్ కథ అయితే ఏదైనా బాగుంటుంది, ఇంపాక్ట్ ఎక్కువ పెట్టచ్చు. ఇంకొక జోనర్ ఇప్పటివరకు చేసిన జోనర్ నుంచి రాక్ స్టార్ బాగా చేసాడా అని అనిపించుకోవాలని నాకు అదొకటి ఫీలింగ్ ఉంది. హూజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ ఇన్ ది ఇండస్ట్రీ? ఆర్జీవి గారు. ఆర్జీవి గారు కాకుండా ఆర్జీవి గారు తర్వాత నేను చాలామంది వర్క్ చేశాను కదా అండి. అంటే వర్క్ చేసిన వాళ్ళు నాకు మంచి డైరెక్టర్లు ఉన్నారు, కానీ టఫ్ క్వశ్చన్, ఎందుకంటే చాలామంది ఉన్నారు నాకు ఇష్టమైన డైరెక్టర్లు, ఒకళ్ళు కాదు. రాజమౌళి గారు ఇష్టమే, సుకుమార్ గారు ఇష్టమే, అండ్ ఇంకా చాలామంది వరుసగా లిస్టు నాకు, బోయపాటి శ్రీను గారు ఇష్టమే, అందరు డైరెక్టర్లు అందరూ ఇష్టమైన. తర్వాత నేను పరశుర్ మురళి గారితో యాక్ట్ చేశాను, తర్వాత విక్కీ గారితో యాక్ట్ చేశాను, తర్వాత ఇప్పుడు నా అగస్త్య మంజు అన్న ఆయనతో కలిసి యాక్ట్ చేశాను, నా ఫర్దర్ 3 మూవీస్లో ఉన్న డైరెక్టర్స్ కానీ అందరు నాకు ఇష్టం. సెల్వరాఘవన్ గారితో డెబ్యూ చేశాను. సినిమా ఇండస్ట్రీ ఇష్టం అవడం వల్ల నాకు అందరిలో ఏదో ఒకటి చూసి నేర్చుకుంటూ ఉంటాను, అందువల్ల అందరూ ఇష్టంగానే అనిపిస్తారండి. మూవీలో డబ్బింగ్ మీరే చెప్పారు? అంటే ఒక ట్రాక్ నేను చెప్పాను, లేదు కానీ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పించారండి. ఒకసారి మీ వాయిస్తో డైలాగ్ చెప్ప. మరి ఖచ్చితంగా నేనే చేస్తానని చెప్తున్నా మరి, ఓకేనా? ఎన్టీఆర్ బయోపిక్లో వైఎస్ఆర్ రోల్ ప్లే చేశారు కదా? అవును. ఆయన గురించి ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు? అంటే క్యారెక్టర్కు అంటే పరిధి తక్కువ ఉంది కదండి. యాక్చువల్గా ఎక్కువ ఫొటోస్ చూశాను, బాడీ లాంగ్వేజ్ ఇంతవరకే స్టడీ చేయడానికి ఛాన్స్ ఉంది అందులో, కాబట్టి ఎక్కువ వర్క్ చేయడానికి దొరకలేదు. కానీ వర్క్ చేశాను, నాకు దొరికినంత వరకు వర్క్ చేశాను. అండ్ కరెక్ట్గా అసెంబ్లీలో షూట్ చేస్తున్నప్పుడు, మన ఏపీ అసెంబ్లీలో ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు అందులో చాలా ఆయనతో పాటు ఆ టైంలో వర్క్ చేసిన కొంతమంది నన్ను చూడగానే, సార్ మీరు సేమ్, మీరు కూర్చునే విధానం, మీరు చూసే విధానం, అండ్ మీరు నిదానంగా ఉండటం ఆయన అప్పుడు అలాగే ఉండేవాళ్ళు అండి అని అన్నారు. అది ఎలా జనరేట్ అవుతున్నాయో కరెక్ట్గా నేను చెప్పలేను. అది కొద్దిగా నాకు ఫొటోస్ చూడగానే ముందు నేను కనెక్ట్ అయిపోతాను, ఆ ఫోటోకి నాకు దొరికేస్తుంది లింక్. మీరు లంచ్ చేశారని అడుగు? లేదు, చేయలేదండి, ఇంకా చేయాలి, వాటర్ తాగుతున్నాను. మీరు ఫ్యామిలీ అండ్ యూత్ మూవీస్ చేయండి, లేకపోతే సిబిఎన్గా ఫిక్స్ అయిపోతారు జనాలు. షూర్, తప్పకుండా చేస్తాను, ఫ్యామిలీ జోనర్ చేస్తాను డెఫినెట్గా. రీజన్ ఫర్ డూయింగ్ మూవీస్ మోస్ట్లీ విత్ ఆర్జీవీ ఎందుకంటే మోస్ట్లీ ఇన్ సెకండ్ మూవీ కదా, అంటే నాకు ఆపర్చునిటీ అలా వచ్చిందండి. కరెక్ట్గా ఆయన దగ్గర వర్క్ చేయడం చాలా హ్యాపీ నాకు వచ్చింది, అది అలా జనరేట్ అయినాయి అంతే. మోటివేషన్? మోటివేషన్ అంటే ఎలా మోటివేషన్, నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది, అంటే ఆపర్చునిటీస్ ఒక టైంలో ఒక దాదాపు ఒక 2-1.5 ఇయర్ అలా ఖాళీ ఉన్నాయి. హీరోగా చేశాను, ఏమి రావట్లేదు, అలా ఒక 1.5-2 ఇయర్స్ ఖాళీ ఉన్నా. కానీ అయినా సరే నేను మోటివేట్ చేసుకోవడానికి ఏదో ఒక వర్క్ని ఇంట్లో డ్రాయింగ్ చేయడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదో రాసుకోవడం కానీ, లేకపోతే సినిమాలు చూసి డైలాగ్స్ రాసుకోవడం కానీ, ఇలా ఏదో ఒకటి వర్క్ పెట్టుకుని దాని నుంచి బయటకు వచ్చేవాడిని. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిట్నెస్? చాలా ఇంట్రెస్టే. కాకపోతే ఏంటంటే సిక్స్ ప్యాక్ అయి చేయాలని చెప్పి నేను ఎందుకు చాలామంది అడిగి, సిక్స్ ప్యాక్ చేస్తే విలన్గా వస్తుంది కదా అని. అంటే సిక్స్ ప్యాక్ చేసిన తర్వాత బాడీ లాంగ్వేజ్లు దేనికి కావాలంటే దానికి మారలేం, ఒక దాంట్లోనే ఉండిపోతాం. యాక్టింగ్ దీనిలో ఒక హాలీవుడ్లో కానీ మనకి సక్సెస్ అయిన ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్, నసిరుద్దీన్ షా గారు, లేకపోతే నవాజుద్దీన్ సిద్దికీ గారు, ఇలా ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళు బాడీని ఎందుకు బాడీ బిల్డింగ్ చేయరనంటే యాక్టింగ్లో వేరియేషన్స్ ఎక్కువ రావు. మనకి యాక్టింగ్లో ఎక్కువ వేరియేషన్స్ రావాలంటే బాడీ నీట్గా ఉండాలి, ఫస్ట్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, నీట్గా ఉండాలి, స్టిఫ్గా ఉండాలి. అలా ఉంటే బాగుంటుంది యాక్టర్గా, ఇంకా మనం ఏ క్యారెక్టర్కైనా సెట్ అవుతాం. ఇట్స్ మై ఫీలింగ్. మూవీ చూసిన తర్వాత వియర్డ్గా వచ్చిన రియాక్షన్ ఏంటి? మూవీ పొగుడుతూ వచ్చింది, ఫ్రైడే స్టార్ అన్నారండి, మార్చ్ 29 ఫ్రైడే స్టార్ అన్నారు. అది అసలు నాకు అర్థం కాలేదు. అది మ్యాన్ ఆఫ్ ది డే శ్రీతేజన్ రాశారు, ఒకళ్ళు అయితే ఆర్టికల్ రాశారు, అలా చాలా ఎక్కువ వచ్చినాయి. నేను అంత వస్తాయని నేను అనుకోలేదండి, అసలు అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో వచ్చినాయి, ఊహ సరిపోలేదు నాకు. సినిమాలు యాక్ట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఏ సీన్లో చూసుకొని బాగా
శభాష్ అనుకున్నారు? అన్ని సీన్స్ ఒక్క సీన్ కదా అంటే, అసలు నేను ఉండకూడదని నేను ఏ రోజు అయితే ఫిక్స్ అయ్యానో నాకు ఆ రోజు నుంచి నేను ప్రతి సీను అల్టీ అసలు కనిపించకూడదు ఏ సీన్లో అయినా. ఒకవేళ శ్రీతేజ్ కనిపిస్తున్నాడంటే అసలు నాకు సరి అది ఎక్కదనమాట. ఇంకా నేను అడిగి నేను కనిపించకూడదని నేను ఎప్పుడు తాపత్రపడేవాడిని నాకు. అందుకని ఐ లవ్డ్ ఆల్ సీన్స్. మీకు వైఎస్ఆర్ గారు రోల్ ముందు వచ్చిందా, సిబిఎన్ గారు రోల్ ముందు? వైఎస్ఆర్ గారు రోల్ ముందు వచ్చిందండి. కానీ ఆ క్యారెక్టర్ ప్లే చేస్తూ ఈ క్యారెక్టర్ కూడా ప్లే చేశాను, రెండు క్యారెక్టర్స్ ప్లే చేశాను నేను ఒకటేసారి. ఈ లొకేషన్కి వెళ్ళాను, ఆ లొకేషన్కి కూడా వెళ్ళి యాక్ట్ చేసి వచ్చాను. పవన్ కళ్యాణ్ బయోపిక్ కూడా మీరు సెట్ అవుతారంట ఈ మూవీ తర్వాత? ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా అంటే ఇంకా నా వరకు రాలేదు, చూడాలి. మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు? సెలబ్రిటీ క్రష్ లేరండి, అలా ఎవరు లేరండి. థ్యాంక్స్ టు వ్యూవర్స్, డూ ఎంకరేజ్ మీ యాజ్ ఎ శ్రీతేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.